సో స్టూడెంట్స్ మీకు ఒక యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. చాలా జెన్యూన్ యాప్, మనకు ఇంటర్ బోర్డ్ నుంచి రికగ్నైజ్ చేయబడింది అనమాట. సో జస్ట్ ప్లే స్టోర్లో తెలంగాణ బోర్డ్ రిజల్ట్ 2022 అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీ ముంగట ఇట్లా లోగో అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఆ లోగో మీద మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక వాటర్ మార్క్ అంటే కింద మనకు ట్యాగ్ లైన్లో ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది కనబడుతుంది. సో డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయిపోతుంది. ఓపెన్ చేసే ముందు సో మీకు ఒక మీ యొక్క బెస్ట్ రివ్యూ అనేది అక్కడ ఇవ్వండి. 5 స్టార్సా 4 స్టార్సా సో అక్కడ రివ్యూ అనేది మీరు రాయండి. ఓకేనా, మీ యొక్క రివ్యూ అనేది వాళ్ళకనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీకు ఇంకా అనేది ఈజీగా రిజల్ట్ చెక్ చేసుకోవడానికి యాప్స్ అనేది తీసుకొస్తారు. సో దీన్ని స్క్రోల్ చేయండి. సో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్ అనమాట, ఏం లేదు. 10th వాళ్ళు ఉంటే 10th మీద క్లిక్ చేసుకోండి. 12th కాబట్టి 12th మీద క్లిక్ చేసి సో మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. చెక్ రిజల్ట్ నౌ మీద మనం అనేది ఈజీగా క్లిక్ చేయాలి. ఇక లింక్ అనేది యాక్టివ్ లేదు కాబట్టి సో వన్స్ లింక్ అనేది యాక్టివ్ అయిన తర్వాత సో ఆటోమేటిక్గా మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా మీకు అనేది అక్కడ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ప్లీజ్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇంకా వెయిట్ చేయకండి, డౌన్లోడ్ చేసుకోండి మన తెలంగాణ బోర్డ్ రిజల్ట్ 2022. సో హాయ్ స్టూడెంట్స్, సో వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్. స్టూడెంట్స్ మీరు మా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మోటివేషన్ ప్లస్ జెన్యూన్ వీడియోస్ మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పైననే. ఓకే, సో ఇవాళ రిజల్ట్స్ అన్నారు, ఇవాళ కూడా రిజల్ట్స్ కాదు, రేపు రిజల్ట్స్ అంటున్నారు, రేపు కూడా రిజల్ట్స్ కాదు. యాక్చువల్లీ నేను చెప్పినట్టు కానీ అది 100% రియల్ నాన్న. ఓకే, మీరు అనేది టెన్షన్ అనేది తీసుకోకండి. ఈ వీడియో ఎండ్ అయ్యే ముందు ఇంకోటి కూడా మీకు చెప్తాను. సో యాక్చువల్గా ఇది చూడండి, ఈరోజు కూడా మళ్ళీ ఈ అప్డేట్ అనేది వీళ్ళు ఇచ్చారు. ఇంటర్ ఫలితాల వెల్లడిపై సందిగ్ధత నెలకొంది. ఫలితాలలో ప్రకటించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో విడుదల లేదని ప్రకటించడం లేదు. స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కావడంతో తొలుత ఈ నెల 25న ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం జరిగింది. ఫలితాలు వెల్లడికి ప్రభుత్వ అనుమతి రాగానే ఈ నెల 27న ఫలితాలు ప్రకటించ ఉన్నట్లు సమాచారం. సో 27 కూడా అది రాదు నాన్న. ఓకే, కంపల్సరీ 29, 28, 29, 30 ఈ మధ్యలోనే మనకు అనేది విడుదల చేస్తారు. మంత్ ఎండింగ్ అంటే అదే తీసుకొని నడవండి. ఇంకా జూలై వచ్చినా కూడా దానికి ఇంకా చెప్పలేమన్నమాట. గవర్నమెంట్ అనేది చాలా లేట్ అనేది మాత్రం చేస్తుంది. సో విద్యార్థులని చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకోటి నాన్న, రీవెరిఫికేషన్ రివాల్యుయేషన్ ఈ ఆఫర్ కూడా చాలా బాగుంది. దానికి ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. చాలామంది ఫ్రీ అనుకుంటున్నారు. ఓకే, పర్టికులర్ సబ్జెక్ట్కి ఏ సబ్జెక్ట్ అయితే మీరు వెరిఫై చేయాలనుకుంటున్నారో పర్టికులర్ సబ్జెక్ట్కి వెరిఫై చేయించవచ్చు. కావాలంటే అన్నీ కూడా చేయించవచ్చు డౌట్ ఉన్న సబ్జెక్ట్స్కి. సో అది ఎలా చేయాలో ఆన్లైన్లో చేయాలి, నేను చూపిస్తాను శాంపుల్గా. ఓకే, సో ఇది నాన్న వీడియో. ఇవాళ ఎలాగైనా మళ్ళీ అప్డేట్ అనుకొని రియల్ డేట్ ఇవన్నీ ట్రై చేస్తాను. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా నేను అడుగుతానన్నమాట, వాళ్ళకు కూడా వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్మా, వందే మాత్రం.